हाय फ्रेंड्स, नेनु मी स्वरूप. वेलकम टू माय चैनल स्वरूप रेसिपीज. नेनु इवाल अरटिकाय फ्राई चेस्तुन्नानु. चाला मंदी एमनुकुंटुंटे अरटिकाय एला वंडाली इला टेंशन पड़ुतुंटारु अन्नमाट. इप्पुडु नेनु चेसेदि ईजीगा चूपिस्ता चूडंडि, एवरैना चेसुकोवच्चु. इदि गीकि कट चेसि चूपिस्ता. चूडंडि, रेंडु चमचाल नूने पोसुकुन्ना गावदतोनि. इक अरटिकाय चूडंडि एट्ला कट चेसुकुन्ना, सेम आलु टाइप कट चेसुकुन्ना अन्नमाट. इप्पुडु इला आवालु, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకోవాలండి. అరటికాయ తెచ్చుకున్నప్పుడు కొంచెం వాటర్లో వడేసి ఉంటే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. అరటికాయ గ్రీన్గానే ఉంటుంది, అట్లా ఫ్రిడ్జ్లో పెట్టినంటే కొంచెం ఏరే ఉంటుంది అన్నమాట. ఇట్లా ఫ్రై అవ్వాలి. ఎండుమిరపకాయలు వేసుకున్నాం. ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కోసుకున్నాం అండి. ఇది కూడా వేసుకుంటా. కొంచెం ఒక్కొక్కరు ఇష్టమండి. ఒకవేళ పూజ టైంలో ఉల్లిపాయలు వేస్తారు, మామూలుగా వేసుకుంటారు. నేను ఇట్లా చూపిస్తున్నాను, చాలా బాగుంటుంది. రైస్ లాగానే చాలా బాగుంటుందండి. ఉట్టి విన్న బాగుంటుంది. ఇక్కడ పసుపు వేసుకున్నామండి. ఇలా కొంచెం సాల్ట్ తక్కువనే వేసుకోవాలి. అరటికాయ వేసుకున్నాం. ఈ కర్రీ అయితే ఎంత జల్దీ అయిపోతుందంటే 10-10 నిమిషాల్లో అయిపోతుంది. అంత జల్దీ అయిపోతుంది అరటికాయలు. ఇట్లా ఫ్రై చేసుకున్నాక కొంచెం పొయ్యి కింద పెట్టుకుని మూత పెట్టుకున్నాం. చూడండి, మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి, కారం ఇంకా తగినంత కొంచెం ఒక చెంచా చాలు. కింద మధ్య మధ్య కలుపుతున్నాయండి, అంటుకుంటుంది. కారం వేసినాక ఒక 5 నిమిషాలకి బంద్ చేస్తే చాలు. ఇంకేంటి అయిపోయినట్టే చూడండి, ఎంత బాగుంది. సాంబార్ చేసినప్పుడు అది వేసుకొని తినండి. అరటికాయ ఈజీ అండి, హెల్త్కి కూడా చాలా మంచిది. తింటే ఆ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.